నందా నందా వివేకానంద నందా నందా వివేకానంద. ఇవాళ వివేకానంద స్వామి 157వ జయంతిని మనం జరుపుకుంటా ఉన్నాము. దీన్నే జాతీయ యువ దినోత్సవంగా ప్రకటించారు. కానీ ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులకు మరియు భారతదేశంలో ఉన్న యువతకు చాలామందికి ఈ జాతీయ యువత దినోత్సవం కోసం తెలియకపోవడము ఎంతో చింతించవలసిన విషయము. అయితే ఇది ప్రతి ఒక్క యువత వివేకానంద స్వామి కోసము తెలుసుకోవాలి. ఇతను చాలా చిన్న వయసులోనే మన ప్రపంచానికి భారతదేశ సంప్రదాయాన్ని తెలిపిన మహాపురుషుడు. ఇది కాకుండా యువత ఏం చేస్తున్నారంటే న్యూ ఇయర్ అని చెప్పి తర్వాత వ్యాలంటైన్స్ డే అని చెప్పి ఫారెన్ కల్చర్ని దాన్ని హైలైట్ చేస్తున్నారు. కానీ ఇవాళ ఏదైతే ఇంత ప్రాముఖ్యత కలిగిన దినం ఏదైతే ఉందో దీనికోసం తెలుసుకోకపోవడము చాలా బాధాకరము. ఇప్పటికైనా యువకులు తెలంగాణ మరియు భారతదేశంలో ఉన్న యువకులంతా జనవరి 12 అంటే జాతీయ యువకుల దినోత్సవము, ఆ రోజే మన స్వామి వివేకానంద పుట్టినరోజు. కనుక మీకు ఎక్కడ వీలు ఉంటే ఆ రోజు మీరు ఎక్కడ ఉన్నా అతని విగ్రహాన్ని పెట్టి ఒక పూలదండ వేసి అతనికి నివాళి అర్పించి మన యువకుల దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి కోరుతున్నాం. స్వామి వివేకానంద ఆశయాలను సాధిద్దాం. మేము వివేకానంద రైజింగ్ సొసైటీ అనే ఒక సొసైటీని 2014లో స్థాపించి స్వామి వివేకానంద గారిని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ 141 డివిజన్ స్ట్రీట్ నెంబర్ 28లో అతని విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. అయితే మేము రెగ్యులర్గా వివేకానంద స్వామి జయంతి మరియు వర్ధంతిని జరుపుతూ మాతో అయినంత సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాము. కావున యువతులారా, మేలుకోండి. మన భారత సాంప్రదాయాన్ని మీరు దాన్ని అలవాటు చేసుకోండి. విదేశీ సాంప్రదాయం ఏదైతే మనం ఇవాళ అనుసరిస్తున్నామో రేపు మన పిల్లలు కూడా దానికి అలవాటు అయ్యి మన భారత సాంప్రదాయం అనేది కనుమరుగయ్యే అవకాశం ఉంది. తప్పకుండా మీరు ఒకటి ఆలోచించండి, స్వామి వివేకానందది జయంతి జరుపుకోండి.